దేవుణ్ణి నమ్మి దేవుని వాక్యాన్ని గౌరవించి నీతి న్యాయాన్ని ధర్మాన్ని ప్రేమించిన వారు మనశ్శాంతి అనే ఒక గొప్ప ఆస్తిని సంపాదించుకోవాలి. గొప్ప ఆస్తి ఇది లేనప్పుడు, ఈ మనశ్శాంతి లేనప్పుడు అధికారం ఉంటే ఏంటి, ధనం ఉంటే ఏంటి, ఇంకేముంటే ఏంటి కదండి, ఇంకేమన్నా ఉపయోగం ఏంటి? ఒకప్పుడు వాక్యానుసారమైన జీవితం వలన మాత్రమే దొరికే మనశ్శాంతి ఉంది చూసారా, ఆదరణ ఉంది, పరలోక ఆదరణ, నెమ్మది, రక్షణానందం అంటారు. రక్షణానందం అంటే జాగ్రత్తగా నేను మళ్ళీ చెప్తాను ఒకసారి, ఎండలో మురికిలో రోజంతా పనిచేసినాక ఇంట్లో బూదులు తులిపి నానా చాకిరి చేసి అది కూడా మే నెల రోహిణి కార్తి లాంటి టైంలో గాలి ఆడ చూసారండి, జిట్టు జిట్టుకున్న టైంలో తలస్నానం చేసి ఏసీ ఆన్ చేసుకుని లోపలికి వచ్చి ఎంత హాయిగా అనిపిస్తుంది, మురికి అంతా వదిలించుకొని కదా. సరిగ్గా అలాగే మన ఆత్మ కంటిన పాపాన్ని కడిగేసుకున్నప్పుడు, దేవుడు మన ఆత్మ కంటిన పాపాన్ని కడిగేసి మన ప్రాణాత్మ దేహాలకున్న పాపాన్ని శాపాన్ని సకల దరిద్రాన్ని కడిగి పవిత్రపరిచి మనల్ని నిలబెట్టినప్పుడు ఎంత మనశ్శాంతి ఉంటుందంటే, ప్రశాంతత ఉంటుందంటే, అది డబ్బుతో రాదు. డబ్బు ఉంటే పర్సులో పెట్టుకుంటాం, బ్యాంకులో పెట్టుకుంటాం, ఎక్కడనే పెట్టుకుంటాం, కానీ ఆ డబ్బుతో ఆత్మ కంటిన పాపాన్ని కడుక్కోలేం కదండి. ఇస్సాకు బావిదవితేనట జలలు గల ఓట్లు పడ్డాయట, అప్పుడు అక్కడున్న ఫిలిస్టీయులట అన్యాయం ఇది మాది అన్నారట. ఇస్సాక్ అన్నాడు గొడవ పడకుండా మరొక చోట బావి తవ్వుకోవడం ప్రారంభించాడు. వాళ్ళు బావైతే లాక్కోగలిగారు కానీ అందులో ఓటని అలాగే ఉంచగలరండి? ఆ ఓట ఎవరి కోసం ఇచ్చాడు దేవుడు? ఇస్సాకు కొరకు ఇచ్చిన ఓట అది. అది ఇస్సాకు దగ్గర ఉంటేనే ఉబికి ఉబికి వాటర్ వస్తుంది అన్నమాట బయటికి. వీళ్ళు అన్యాయంగా బావిని తవ్విన ఒక గుంటని లాక్కోగలరేమో, కానీ వీళ్ళు లాక్కోగానే దేవుడు అంటాడు ఆ ఓటను ఆపేస్తాడు అక్కడికి. అప్పుడు వాళ్ళకి ఏం మిగులుద్ది? ఒక పెద్ద గొయ్యి మిగులుద్ది. ఇప్పుడు నీతి లేకుండా, న్యాయం లేకుండా, కనీస నైతిక విలువలు లేకుండా దేవుని బిడ్డలు అనుకోవడం అది మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం కదా. కాబట్టి బైబిల్ చదవండి, రోజు ప్రార్థన చేసుకోండి, ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి అడుగు నేను ఇలా చేయడం దేవుని దృష్టిలో న్యాయమేనా అని మీకు మీరు పరీక్షించుకోండి. ఎవరో వచ్చి మిమ్మల్ని పరీక్షించినక్కర్లా, ఎవరో వచ్చి మీకు మార్కులు అయినక్కర్లా, నాకు మార్కులు అయినక్కర్లా, నేను చేస్తున్న ఎంతవరకు న్యాయమో, ఎంతవరకు దేవుని దృష్టిలో సరైందో దేవుడు చూస్తున్నాడని భయంతో, దేవునికి లెక్క చెప్పాలనే భయంతో మనం అడుగులు వేయాలి. కాబట్టి అన్యాయంగా ఏమవుతుందంటే తాత్కాలికంగా మనం ఉపశమనం పొందుతాం, నీతి లేకుండా న్యాయం లేకుండా కొన్ని రోజులు బాగుంటాం అంతే.